హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో డేటాని ఎస్క్యూఎల్లో ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు, సేమ్ అదే విధంగా డాక్స్లో ఎలాగ మనము ఫిల్టర్ చేద్దాం అనేది తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వేర్. ఓకే, సో వేర్ కండిషన్ యూజ్ చేస్తున్నాను. సో వేర్ కండిషన్ తర్వాత ఏ కాలంలో అయితే నేను డేటాను ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ కాలం నేను ఇచ్చాను. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్కి కెనడా డేటా మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఓన్లీ కెనడా డేటా మాత్రమే మనకు ఇక్కడ ఫిల్టర్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రాన్స్ డేటా కావాలనుకున్నారు అనుకోండి. ఓకే, సో ఓన్లీ ఫ్రాన్స్ డేటా ఏదైతే ఉందో అది ఫిల్టర్ అవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్, సో డాక్స్ యూజ్ చేసి ఏ విధంగా డేటాను ఫిల్టర్ చేస్తారో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫిల్టర్. సో ఫిల్టర్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ కనుక మనం చూసినట్లయితే టేబుల్ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అనమాట. రిటర్న్స్ ఏ టేబుల్ దట్ హ్యాస్ బీన్ ఫిల్టర్స్ అండ్ ఫిల్టర్డ్. సో ఫస్ట్ టేబుల్ అంటున్నాడు కాబట్టి మనం ఏ టేబుల్లో డేటాను ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు ఈ కంట్రీ ఉంది కదా, ఈ కంట్రీలో నేను ఏ కంట్రీ డేటా ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను, కెనడా డేటా. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే, సారీ, సో ఈ పరాంథసిస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ విధంగా మనకు కెనడా డేటా మాత్రమే ఫిల్టర్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఫ్రాన్స్ కావాలనుకున్నారు అనుకోండి, ఫ్రాన్స్ డేటాను కూడా ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.